రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం నర్సంపల్లి గ్రామ పంచాయతీలో అభివృద్ధి పనులకు అడ్డుపడుతున్నారంటూ తనని ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ గ్రామ ప్రధాన పౌరుడు హనుమానాయక్ వాపోయారు. గ్రామ పంచాయతీ అభివృద్ధి పనులకు అడ్డు తగులుతూ అక్రమంగా కేసులు పెడుతూ అభివృద్ధి నిరోధకులుగా మారుతున్నారని నర్సంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ భూమిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకృతి వనం ఏర్పాటు చేయాలనే కార్యక్రమాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న తరుణంలో అభివృద్ధి పనులకు అడ్డుపడుతూ రాజకీయ దురుద్దేశంతో ఆ యొక్క పొలం తనదని అందులో ప్రకృతి వనం ఏర్పాటు చేయకూడదని ఈ విషయంపై స్పందించిన హనుమారావుతో మీడియాతో మాట్లాడుతూ నేను అక్రమంగా అతని సొంత పొలంలో ప్రకృతి వనం ఏర్పాటు చేయటం నిరూపిస్తే సర్పంచ్ పదవికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం చేస్తానని అనవసరంగా నాపై కక్షపూరితంగా కొందరు రాజకీయ నాయకులు నాపై బురదల్లే ప్రయత్నం చేస్తున్నారని తన సొంత ఎజెండా కానీ తన సొంత పనులు కానీ ఎవరి సొత్తు ఇది? ప్రజల సొత్తు, ప్రభుత్వ సొత్తు. మా కాదని ఒక్కటెట్లా అమ్ముకుంటావు? ఏ రకంగా తీసుకుంటావు? ఉండడానికి ఒక్కొక్కళ్ళకి ఇల్లు లేదు, నాకే సొంతంగా ఇల్లు లేదు. ఇప్పటి వరకు రోజు అప్రణం చేస్తున్నాను, వేలు వేలు ఖర్చు చేసుకుంటున్నాను నా జనాల కొరకు, నా పబ్లిక్ మంచిగా ఉండాలని, నా పబ్లిక్ మంచిగా ఉండాలని వాళ్ళ కొరకు ఈతగానే తేగానికి సిద్ధంగా ఉంటాను నేను. నువ్వు ఈడ ఇంకో గిరిగుతమ శివార్లో 6 గుంటల భూమిని 3 లక్షల, ఒకసారి జూమ్ చేయనన్నా, 3,52,000 అమ్ముకున్నావు నువ్వు. ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ దీంట్లో గిరిగుతమ శివారు 68 కనబడుతుంది చూడండి. 3,52,000 ఏ రకంగా అమ్ముకుంటావు నువ్వు? ఉల్టా నా మీద కేసు పెడతావా నువ్వు? ఇది ప్రభుత్వ భూమి కాదా? గుండెల మీద చేయి పెట్టుకొని చెప్పు ఈ జనాల ముందర. 60,000 రూపాయలకు ఏ రకంగా అమ్ముకుంటావు? నేను ఎంత గాడికైనా వెళ్తాను, ఇది మాత్రం మంచి పద్ధతి కాదు. మండల వ్యవస్థలో మార్పు రావాలి, మండల అధికారులు మారాలి. ప్రజాప్రతినిధులు ఎవరు దోచుకోవడానికి రాలేదు. మాడుల మండలంలో 33 మంది గ్రామ పంచాయతీకి సంబంధించిన 33 మంది సర్పంచులు ఉన్నారు. చాలా అవసరం పడుతున్నారు, చాలా బాధ భరిస్తలేక వాళ్ళు ఏ మొత్తం ఉన్నదంతా మొత్తం ఆశలను అమ్మి ధారపోసి ప్రజా పనులు చేస్తున్నారు, ప్రభుత్వ కార్యక్రమాలు చేస్తున్నారు. ఏ సర్పంచ్ కూడా కూర్చొని తినట్లేదు, రాత్రి బగరు నిద్ర లేకుండా నిద్రాహారాలు మాని కష్టపడి పనిచేస్తున్నారు, ఎవరిని దోచుకోవడం లేదు. పంచాయతీరాజ్ చట్టం 2018 నుండి ఈ చట్టంలో చాలా మార్పులు వచ్చినాయి. ఆ చట్టానికి లోబడి పనిచేసే వాళ్ళకే మంచి జరుగుతుందని నేను నమ్ముతున్నాను. ఆ చట్టాలను వదలవు, కుటుంబీకులను వదలవు, ఊరోళ్ళను వదలవు. సగం తాంట మొత్తం 68 సర్వే నెంబర్లో మొత్తం దాదాపుగా 50 ఇళ్ళు నిర్మించుకున్నావు. ఈ అక్రమం కాదా? ఇది దౌర్జన్యం కాదా? నేను ఒకటే అడుగుతున్నాను, ఎవరైతే స్వయంగా పాలన చేయాలనుకుంటున్నారో వాళ్ళను ఇబ్బంది పెట్టి నువ్వు మొత్తం నేను దోచిపెట్టుకుంటాను, మొత్తం నాదే అనుకున్నట్టు 27 ఎకరాలు ఎట్లయితే నీకు? గవర్నమెంట్ ప్రభుత్వ భూమి ఒక బీదవారికి ఓ 2 ఎకరాలు మాత్రమే ఇస్తుంది. 2 ఎకరాలు తప్ప నీకు మొత్తం 27 ఎకరాలు మొత్తం కబ్జాలో పెట్టుకొని మొత్తం నాదే అంటే ఇదేమైనా న్యాయమా నీకు? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఏ విధంగా నువ్వు కేసులు పెడతావు మా మీద? ఏం దోచుకుంటున్నావా జనాలను? ఏం ఇబ్బంది పెడుతున్నావు జనాలను? ఏ రోజు దోచుకున్నాను? నాకు ఉండడానికి ఇప్పటికి కూడా మాడుగుల మండలంలో లేక ఒక అడుగు ఎక్కడెక్కడ సెంటో అడుగు భూమి లేదు. నాకు ఎక్కడ రూమ్ లేదు, ఒక ఇల్లు లేదు కట్టుకోవడానికి. ఒక నాకు చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు అక్రమార్కులు. కొందరు రాజకీయ వ్యభిచారం చేసే మాజీ 447, 427, 324, 504, 504, 506 ఇన్ని కేసులు ఒక పార్లమెంటు మీద కానీ ఎక్కడ పుల్వామా దగ్గర కానీ అంత పెద్ద అటాకులు చేస్తే వాళ్ళ మీద ఏ శిక్షలు నా మీదనా? ఏం పాపం చేసినా నా మీద కేసులు పెడతారు మీరు? ఒక్కసారి ఆలోచించాలి అధికారులు కూడా. ప్రభుత్వ కార్యక్రమాలు ఖచ్చితంగా చేయాలంటారు, బోరి కాలువలు తీయంటారు, చెట్లు పెట్టమంటారు, చెట్లు నాటమంటారు, చెట్లను కాపాడమంటారు, చెట్లను నీళ్ళు పోయమంటారు, బోరి కాలువలు. ఎక్కడ ప్లాస్టిక్ వస్తే మాకు ఎక్కడ రోడ్ల మీద ప్లాస్టిక్ డబ్బాలు కనబడితే మా మీద శిక్ష, ఓ బోరి కాలువ సాగు చేయకపోతే మా మీద శిక్ష, ఒక చెట్టు మొలకపోతే మా మీద శిక్ష, అన్ని శిక్షలు మాకేనా? నీళ్లు పోయకున్నా, మోరి ఉడవకున్నా, బాత్రూమ్ కట్టకున్నా ఏంటిది? ఏం వెట్టి జాగ్రత్త చేస్తున్నావా? మేము కూడా అంగ ప్రజాబలంతో వచ్చిన వాళ్ళం, ప్రజా సమక్షంలో వచ్చిన వాళ్ళం, ప్రజా ఓట్ల ద్వారా వచ్చిన వాళ్ళం, ఓట్లు వాళ్ళ యొక్క అధికారాలను యూజ్ చేసుకొని వాళ్ళ యొక్క బాగోలు చూడాలని వచ్చిన వాళ్ళం, వాళ్ళ సమక్షం నుండి వచ్చిన వాడిని నేను. ఒక ఇండిపెండెంట్ సర్పంచ్గా ఒక జనరల్ సీట్ మీద గెలిచి వచ్చిన వాడిని నేను. ఏ వాళ్ళు ఇప్పుడు మా వెనకాల ఉండాలి, జనాలు ఉన్నారు, వీళ్ళ సమక్షంలో చెప్తున్నాను. ఎవరైనా ఇబ్బంది నా మీద పడ్డారంటే ఈ క్షణము రాజీనామా చేసి, నా పదవికి రాజీనామా చేసి మాడుల మండల రాజకీయం నుండి సన్యాసం తీసుకొని వెళ్ళిపోతాను. నిరూపించండి నిరూపణ, ఎటువంటి ఆధారం లేకుండా నా మీద ఆరోపణ చేయడము ఏమాత్రం సమంజసం కాదు. ఒక్కసారి ఆలోచించాలి మండల అధికారులు.
పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రిలో రాష్ట్ర గిరిజన సంక్షేమ మహిళా శిశు సంక్షేమ శాఖ మాత్యులు సత్యవతి రాథోడ్, జెడ్పీ చైర్పర్సన్ కుమారి బిందు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యశాఖ అధికారి శ్రీరామ్, ప్రభుత్వ ఆసుపత్రి ఏరియా కోఆర్డినేటర్ భీమ్ సాగర్, ప్రోగ్రాం అధికారి సీతామాలక్ష్మి, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ ధర్మాజపేట శర్వాపూర్ 6, 7, 8, 9 వార్డులో కౌన్సిలర్లు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏఎన్ఎం లక్ష్మి మాట్లాడుతూ, పుట్టిన పాప నుండి 5 సంవత్సరాల పిల్లలందరికీ పోలియో చుక్కలు వేస్తున్నామని, అలాగే పిల్లలకు పోలియో రాకుండా తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. ఈ ప్రోగ్రాం 3 రోజులు ఉంటుందని అన్నారు. 2 రోజులు ఇంటి వద్దకు వెళ్ళి పిల్లలకు పోలియో చుక్కలు వేశారా లేదా అని చూసి వేయని వాళ్లకు వేస్తామని అన్నారు. ఇంకా పోలియో రహిత సమాజానికి కృషి చేయగలరని కోరారు. అప్పుడే పుట్టిన బిడ్డ అంటే 0 to 5 ఇయర్స్ పిల్లలకు పోలియో చుక్కలు వేయడం జరుగుతుంది. అదేవిధంగా సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ మేము పోలియో చుక్కలు వేస్తున్నాము. మరియు మా గ్రామ తల్లిదండ్రులు కూడా మాస్కులు కట్టుకొని వస్తుంటూ పోలియో చుక్కలు వేయించుకోవడం జరుగుతుంది. సక్సెస్ఫుల్గా జరుగుతుంది పల్స్ పోలియో ప్రోగ్రామ్. చుక్కలు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి 5 సంవత్సరాల్లో పిల్లలు తల్లి వాళ్ళ తల్లిదండ్రులు తీసుకొని వచ్చి పోలియో చుక్కలు వేయించుకోవడం జరుగుతుంది. ఇలాగే ప్రతి ఒక్కరూ చిన్నపిల్లలు తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకొని చుక్కలు వేయించుకోవడం చాలా తప్పనిసరి. లేదా అంటే తర్వాత వాళ్ళ భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. నిండు జీవితానికి 2 చుక్కలు. పల్లిలోని గ్రామం ధర్మాజపేట వార్డులో 0 to 5 ఇయర్స్ పిల్లలకు పోలియో చుక్కలు వేయడం జరుగుతుంది. ఈ పల్స్ పోలియో ప్రోగ్రాంలో సక్సెస్ఫుల్గా జరగాలని, పిల్లలంతా కూడా ప్రతి వీధి వీధి నుండి అందరూ వచ్చి పల్స్ పోలియో ప్రోగ్రాంలో పాల్గొని చుక్కలు వేయించుకొని వెళ్తున్నారు. తల్లిదండ్రులు కూడా మంచి సహకరిస్తున్నారు. ఇప్పటి వరకు మాది 85% పల్స్ పోలియో ప్రోగ్రాం జరిగింది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో 32వ జాతీయ భద్రతా మాసోత్సవం సందర్భంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో హాఫ్ మారథాన్ రన్నింగ్ పోటీలు నిర్వహించారు. పోటీలో విజయం సాధించిన యువతీ యువకులకు బహుమానాలు ప్రదానం చేశారు. హాఫ్ మారథాన్ కార్యక్రమాన్ని హుస్నాబాద్లో మొట్టమొదటిసారిగా నిర్వహించి విజయవంతం చేసిన పోలీస్ సిబ్బందిని ఎమ్మెల్యే సతీష్ కుమార్ అభినందించారు. రానున్న రోజుల్లో పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడుతుందని, యువతీ యువకులు ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని, త్వరలో హుస్నాబాద్లో పోలీస్ ఉద్యోగాల కోసం యువతీ యువకులకు ఉచిత శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేస్తామని అన్నారు.
ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ సిద్దిపేట పోలీసర్ గారు జైల్ దివస్ గారు గౌరవ జిల్లా వైస్ చైర్మన్ గారు రాజిరెడ్డి రాజారెడ్డి గారు అదేవిధంగా గౌరవ మున్సిపల్ చైర్మన్ గారు ఆకుల ఎస్ఐ శ్రీధర్ గారికి ఎస్ఐ హుస్నాబాద్ ఎస్ఐ అక్కరపేట రవి గారికి అదేవిధంగా ఎస్ఐ కోహెడ రాజ్ కుమార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను మంది పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కే రన్ హాఫ్ మారథాన్ నిజంగా చెప్పాలంటే హాఫ్ మారథాన్ హుస్నాబాద్ లో అవుతుందా అని చెప్పి ఒక నిమిషం ఆలోచించిన మా హైదరాబాద్ మిత్రులు అక్కడ ఎల్లో కలర్ డ్రెస్ వేసుకోమండి మా హైదరాబాద్ మిత్రులు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది 21 కే రన్ లో కూడా పార్టిసిపేట్ చేసింది అదేవిధంగా గౌరవ ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ గారి శిష్యులు కూడా ఇక 21 కేలా కొంతమంది సార్ సదన్ గారు ఇంకా కొంతమంది సమ్మయ్య గారు కొంతమంది మిత్రులు గారి క్రికెట్ టోర్నమెంట్ కేసీఆర్ క్రికెట్ టోర్నమెంట్ కూడా బ్రహ్మాండంగా 7 మండలాలలో మరి జరుగుతున్నది దాంట్లో కూడా చాలా మంది యువకులు క్రికెట్ ఆడుకుంటూ మన వివిధ ప్రాంతాలలో పనిచేసే వాళ్ళు కూడా వచ్చి క్రికెట్ ఆడుకుంటూ కూడా ప్రత్యేక ప్రోత్సాహం కూడా జరుగుతున్నది ఇక్కడ ఇదే కాకుండా ఇంతకుముందే ఆర్డీఓ గారితో మాట్లాడినా గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 గ్రూప్ 4 సర్వీసెస్ కోసం ట్రైనింగ్ కూడా పెట్టాలి అంటే మన ట్రైనింగ్ క్యాంప్ కూడా 4వ తారీఖు నుంచి కూడా ప్రారంభం కావాల్సిన యువకులందరూ కూడా హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి అదేవిధంగా గౌరవ సిపి గారికి మళ్ళీ ఒక కోరిక పెట్టడం జరిగింది సిపి గారు మరి మన డిపార్ట్మెంట్ లో కూడా కొన్ని పోస్టులు పడబోతున్నాయి మా యొక్క యువకులకు ఇక్కడ ఉత్సవవంతులకు తప్పకుండా ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది మరి 10-15 రోజుల్లో కూడా సిపి గారు కూడా మనకు ఆ విషయాలను కూడా తెలిపి ఇక్కడ ట్రైనింగ్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కాదు మాసోత్సవాల సందర్భంగా ఈ హాఫ్ మారథాన్ నిర్వహించడానికి మాకు సహకరించిన చాలా ఇన్స్పైరింగ్ గా ఉంది హుస్నాబాద్ యూత్ ఇస్ వైబ్రెంట్ గుడ్ నేను ఎస్పీ కరీంనగర్ గా ఉన్నప్పటి నుంచి దాదాపు 5 సంవత్సరం టచ్ లో ఉన్నాను ఈ ప్రాంతంలో యువతలు చాలా రంగాల్లో సాధించిన యువతలు యువకులు ఉన్నారు సమయానికి ఎవరెవరు పరిగెడుతున్నారు Good. Let this day be a history in this Husnabad. Andarki, congratulations. You be a finisher, right? Don't stop in the game. Don't give up. 21 kilometers, ever it is just tomorrow. I'll wait till you come back. Be a finisher. Thank you very much. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని మండల ప్రజాప్రతినిధులు వైద్యాధికారి డాక్టర్ వెంకటేష్లతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వంగ కర్ణ, జెడ్పీటీసీ విజయ, మండల వైద్యాధికారి వెంకటేష్, జెడ్పీ కోఆప్షన్ హైమద్, తెరాస నాయకులు లక్ష్మణ్, సురేందర్ రెడ్డి, హెల్త్ అసిస్టెంట్లు రమేష్, ఏఎన్ఎంలు, అంగన్వాడీ వర్కర్లు, ఆశా వర్కర్లు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఇప్పటిలాగానే ప్రతి సంవత్సరం పల్స్ పోలియో కార్యక్రమము మన మండల పరిధిలో చేపట్టడం జరుగుతుంది. ఇందులో భాగంగా మొత్తం మనకి మన పిల్లలు 1 to 5 పిల్లలు 3879 మంది ఉన్నారు. దీని ప్రకారం అందరికీ ఈరోజు బూత్ వైజ్ యాక్టివిటీ, తర్వాత రేపు హౌస్ టు హౌస్ యాక్టివిటీ, తర్వాత థర్డ్ రోజు మనము ఎవరు వేయించుకున్న పిల్లలకు వాళ్ళకి పోలియో చుక్కలు వేయబడుతుంది. అంతేకాకుండా మన పిల్లలు 3879 మంది పిల్లలు ఉన్నారు. 100% ఇది అందరికీ వేయబడడం జరుగుతుంది. అంతేకాకుండా మన హై రిస్క్ ఏరియాస్ అంటే ఇటుకబట్టిలు కానీ, తర్వాత బస్తా అంటే గుడారేలు వేసుకున్న కాడికి అక్కడెక్కడ పిల్లలు ఎక్కడ ఉన్నా కానీ అక్కడ పిల్లలకు కూడా మనం మన పోలియో చుక్కలు వేయబడుతుంది. అంతేకాకుండా బస్టాండ్ కాడ కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది, ట్రాన్సిట్ అంటే దాన్ని. సో అక్కడ కూడా ఏ పిల్లలైనా కానీ మిస్ అయినా కానీ అక్కడ కూడా వేయబడుతుంది. ప్రతి ఒక్క పిల్లలకి ఎవరిని విడిచిపెట్టకుండా ఈ పోలియో చుక్కలు మనము వేయబడుతుంది. ఇది 100% సక్సెస్ కంపల్సరీ చేస్తాము. అది అంతేకాకుండా మన ఇక్కడ సూపర్ రూట్స్ 2 రూట్స్ ఉన్నాయండి. 2 రూట్లలో 2 సూపర్ వేయర్లను నియమించడం జరుగుతుంది. సో ఇది 100% మొత్తం సక్సెస్ అనేది చెప్పడం జరుగుతుంది. తమకు యాజమాన్యం జీతాలు సరిగా చెల్లించడం లేదంటూ బీబీనగర్ మండలం గోడూరు టోల్ ప్లాజా వద్ద టోల్ ప్లాజా కింది స్థాయి సిబ్బంది ఆందోళనకు దిగారు. జీతాలు 3 నెలల నుండి చెల్లించడం లేదని యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం గూడూరు టోల్ ప్లాజా వద్ద టోల్ ప్లాజాలో పనిచేసే కింది స్థాయి సిబ్బంది ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 32 నెలలుగా పీఎఫ్ ఈఎస్ఐ డబ్బులు ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. 9 సంవత్సరాల నుండి పనిచేస్తున్నా ఇంతవరకు జీతం పెంచలేదని వాపోయారు. సమయానికి వచ్చి పనిచేస్తున్నా తమని గుర్తించడం లేదని పేర్కొన్నారు. వాళ్ళని కొట్టేది అంత ఉంటది సార్. ఆ సంబంధాలు ఇప్పుడు ఉన్నాయి కదా, మీ తీసుకొచ్చిరా సార్, దృష్టికి తీసుకురా సార్, స్పందించకుంటే మీడియాకి. నేను ఒకటే చెప్తున్నా బా, మీరు అక్కడ ఒక డబ్బా పెట్టారు, ఫస్ట్ సార్కి మాత్రం ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మీరు డైరెక్ట్ పోకండి అడిగి, సార్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటూ పనిచేయండి. నేను కూడా ఛానల్ వచ్చిన ఎన్నికలు అడిగేసరికి ఏదైతే మీకు అనుకూలం, శాలరీ ఒక నెల శాలరీ పడుతుంది, 5 తారీఖు నెల 2 నెలల శాలరీ పడుతుంది, సిఎఫ్ అండ్ గ్రాడ్యుయేట్ వగరే ఉండదు. 5 తారీఖు నెల సార్ ఏం చేయకుండా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. వారం రోజులు 5 తారీఖు యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం తుర్కపల్లి మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎరికల వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ వర్ధంతి సందర్భంగా తుర్కపల్లి మండల కేంద్రంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి గొప్ప మహోన్నత వ్యక్తి మహాత్మా గాంధీ, ఆయన యొక్క వర్ధంతి రోజు ఈ కార్యక్రమాన్ని తుర్కపల్లి మండల కేంద్రంలో నిర్వహించడం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, దేశ ప్రజలకు గొప్ప విషయం అని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నాం. జాతిపిత మహాత్మా గాంధీ గారు ఆనాడు చేసినటువంటి పోరాటాల ఫలితంగా మన దేశానికి స్వాతంత్రం సిద్ధించిందని చెప్పి చెప్పక తప్పదు. ఆ మహనీయుని ఆశయ సాధన కోసం కాంగ్రెస్ పార్టీ పక్షాన అందరం కలిసికట్టుగా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నా. ఆ మహనీయుని ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరం కంకణబద్ధులమై మేము పోరాటాలు నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో సర్పంచులు, మండల ప్రజా ప్రతినిధులు, అధికారులు పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తుర్కపల్లి గ్రామ సర్పంచ్ కాశోల పద్మ దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ
పోలియో నివారణకు రెండు పల్స్ పోలియో చుక్కలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. 0 to 5 years పిల్లలందరికీ తప్పకుండా పోలియో డ్రాప్స్ వేయించుకోవాలని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో పలు గ్రామాల సర్పంచ్లు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ తదితరులు పాల్గొన్నారు.